సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్లమెంట్లో కేసీఆర్ మాట్లాడాడు, ఆయన అభ్యర్థులు మాట్లాడాలి, ఓటర్లు అభ్యర్థులను చూసి ఓటు వేయాలి, 25 ఏళ్లుగా నిస్వార్థంగా రాజకీయాల్లో పనిచేస్తున్నాను, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో పోరాటం చేస్తా, హైదరాబాద్ విజయవాడ నల్గొండ అద్దంకి రహదారులపై సామాన్యులకు టోల్ భారాన్ని లేకుండా చేస్తా, నల్గొండ మిర్యాలగూడ సూర్యాపేట పట్టణాలను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, హైదరాబాద్ నుండి విజయవాడ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తాం, మిర్యాలగూడ నుండి జగ్గయ్యపేట గూడ్స్ రైలును ప్యాసింజర్గా అప్డేట్ చేస్తానని, ఎందరో మహానుభావులు ఎంపీగా పనిచేసిన నల్గొండ పార్లమెంట్ స్థానంపై రానున్న ఎన్నికల్లో ప్రజల గొంతు వినిపించే నాయకుడికి ఓటు వేయాలని, విద్యా వ్యవస్థ, సాగునీరు, తాగునీటి వ్యవస్థను పటిష్టం చేయాలని, హుజూర్నగర్ కోదాడ ఏరియాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని, భూకబ్జాలతో సంపాదించిన సొమ్ముతో బీఫామ్ కొనుక్కొని పోటీ చేస్తున్న అభ్యర్థులకు నల్గొండ ప్రజలు బుద్ధి చెప్పాలని ఉత్తమ్ అన్నారు. ఎంపీ గారి అజెండాలో అది ప్రథమ స్థానంలో ఉంటుంది. రెండోది హుసూరు దగ్గర కూడా కోదాడు హుసూరు దగ్గర మిర్యాల కూడా కోదాడు హుసూరు దగ్గర మిర్యాల కూడా రైల్వే లింకు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న మేల చెరువు మట్టంపల్లి చాడపాడు గూడ్స్ ట్రాఫిక్ రైల్వే లైన్ని ప్యాసెంజర్స్ ప్రయాణికులు ట్రావెల్ చేసే విధంగా దాన్ని అప్గ్రేడ్ చేయిస్తాం. మొత్తం 400 పార్లమెంట్ నియోజకవర్గంలో ట్రైన్ సర్వీసెస్ పెద్ద ఎత్తున అప్గ్రేడ్ అయ్యే విధంగా నేను ఎంపీగా పూర్తిగా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు, రైస్ ఇండస్ట్రీసు, ఇతర ఇండస్ట్రీస్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని లేబర్ మినిస్ట్రీ ద్వారా ఒక ఈఎస్ఐ ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హుజూర్నగర్లో ఏర్పాటు చేసి లేబర్తో సహా ఇక్కడ ఉన్న పౌరులందరికీ ఉపయోగపడే విధంగా ఆరోగ్య విషయంలో మరి ఇక్కడ కొన్ని విధంగా నేను కృషి చేసి మాట్లాడి మంజూరు చేయిస్తానని కూడా నమ్మకం ఉంది. విషయంలో